హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మార్వెల్ స్టూడియోస్ నుంచి ఫేజ్ 6లో రాబోయే క్యాంగ్ డైనాసిటీ మూవీ గురించి మనకి తెలిసిన కామిక్స్ అప్డేట్స్ అండ్ థీరీస్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్ కంటెంట్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో లాస్ట్ డేర్ డెవిల్ వీడియోకి వచ్చిన సూపర్ థ్యాంక్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఇలా సూపర్ థ్యాంక్స్ యూజ్ చేసి మీ క్వశ్చన్ని అడిగినందుకు గాను అఫ్షా గారికి థ్యాంక్స్ అలాట్. అండ్ ఇలా సూపర్ థ్యాంక్స్ యూజ్ చేసి అడిగిన క్వశ్చన్స్కి అన్నీ కూడాను ఒక సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్ రైట్, క్వశ్చన్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ అండ్ డేర్ డెవిల్ ఫ్యూచర్ ఎంసీయూలో కలుస్తారా? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆబ్వియస్లీ కలుస్తారండి. ఫ్యూచర్ మార్వెల్ మూవీస్ లైనప్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా టీమప్స్ వస్తున్నాయి. థండర్బోల్ట్స్, ఫ్యాంటాస్టిక్ ఫోర్, మిడ్ నైట్ సన్స్, ఇటర్నల్స్, ఇన్హ్యూమన్స్, యంగ్ అవెంజర్స్, డిఫెండర్స్, రన్అవేస్, ఇలా చాలా టీమ్స్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళంతా కలిసేది, ఇలా కలిపేది ఎవరంటే కనుక ఆన్సర్ వచ్చేసి డేర్ డెవిల్ అండ్ స్పైడర్ మ్యాన్. కెవిన్ ఫీజ్ ఐడియాలజీ ఏంటంటే గెలాక్సీ లెవెల్ థ్రెట్స్ ఉన్నాయి, ఓకే, కానీ అంతే డేంజరస్ ఇంటర్నల్ థ్రెట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి స్ట్రీట్ లెవెల్ థ్రెట్స్. స్ట్రీట్ లెవెల్ అంటే చిన్న చూపు చూస్తారేమో, బట్ ఒకసారి MCU ఎవర్గ్రీన్ మూవీ అయిన కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ని తీసుకోండి. షీల్డ్ లాంటి ఒక పవర్ఫుల్ ఆర్గ్ని కంట్రోల్కి తెచ్చుకుని వరల్డ్ పవర్ని గుప్పెట్లో పెట్టుకోవడం అనే మిషన్స్ చిన్నవేమీ కాదు. సో ఇలాంటి వాటిని ఫైట్ చేసే హీరోస్ని అందరినీ గ్యాదర్ చేసి టీమప్ చేసేది డేర్ డెవిల్ అండ్ స్పైడర్ మ్యాన్. ఎంతసేపు గెలాక్సీలు, స్పేస్ మిషన్లు, యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది, దాన్ని సేవ్ చేస్తున్నారు అన్నట్టే కాకుండా నెగ్లెక్ట్ చేస్తున్న వేరే విధంగా పొంచి ఉన్న థ్రెట్స్ మీద కూడా మూవీస్ అండ్ షోస్ని కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. కెవిన్ ఫీజ్ ఐడియా ఏంటంటే ఓల్డ్ స్కూల్ టెక్నిక్, బ్యాక్ టు ద స్ట్రీట్స్. డేర్ డెవిల్ క్యాంగ్ని ఫైట్ చేస్తాడా అంటే, ఇక్కడ ఫైట్ అంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అయితే కనుక పాజిబుల్లీ నో, బట్ ఇన్ఫినిటీ వార్లో థానోస్తో ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్ట్రేంజ్ అండ్ గార్డియన్స్ ఫైట్ చేస్తుండగా థానోస్ ఆర్మీతో క్యాప్, బ్యానర్, బకీ, బ్లాక్ ప్యాంథర్ ఆర్మీ ఫైట్ చేస్తారు. అలానే పాజిబుల్లీ క్యాంగ్ ఫేస్ చేసేది స్ట్రీట్ లెవెల్ హీరోస్ని కాదు, క్యాంగ్తో తలపడే సత్తా ఉన్న హీరోస్ వేరే ఉన్నారు, లైక్ స్ట్రేంజ్, థార్, వ్యాండా, ఫెంటాస్టిక్ ఫోర్, ఇటర్నల్స్, గోస్ట్ రైడర్, షాంగ్చి, ఎట్సెట్రా. అండ్ ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్ మూవీస్ MCUకి లింక్ అవుతాయా? దీని ఆన్సర్ ఏంటి అనేది ఫ్యూచర్లో సోనీ అండ్ మార్వెల్ చేసుకునే మ్యూచువల్ బెనిఫిట్ అగ్రిమెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫ్యూచర్లో సోనీ కానీ వాళ్ళ టర్మ్స్ని మరింత హార్ష్గా చేసినట్లయితే మార్వెల్ స్పైడర్ మ్యాన్ని ఇన్వాల్వ్ చేయకుండానే స్టోరీ లైన్ని డెవలప్ చేసే ఛాన్స్ ఉంది. ఎలానో మల్టీవర్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి సోనీకి ఇంకా స్పైడర్ మ్యాన్ని వదిలేసి రిమైనింగ్ హీరోస్ మీద బ్రాండింగ్ చేసే ఛాన్స్ ఉంది, లైక్ షాంగ్చి, బ్లేడ్, వండర్ మ్యాన్, కెప్టెన్ బ్రిటన్, ఎట్సెట్రా. పోనీ సోనీ ఏమైనా మంచిగా హ్యాండిల్ చేస్తాడా స్పైడర్ మ్యాన్ అంటే కనుక మార్బియస్, వెనమ్ టూలా అయిందంటే స్పైడర్ మ్యాన్ మూవీస్ని కూడా ఎవ్వరూ దాకరు. వెయిట్ చేసి చూడాలి మరి ఏమవుద్దో. టు బీ హానెస్ట్, ఇదైతే మనం ఇప్పుడు చెప్పలేం మరి. ఆల్మోస్ట్ ఆల్ మీ క్వశ్చన్కి ఆన్సర్ని ఇచ్చినట్టే ఉన్నాం. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్స్ అగైన్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు మూవీ లునాటిక్స్. సూపర్ థ్యాంక్స్. నౌ గెటింగ్ ఇన్ టు యాక్చువల్ కంటెంట్. సో మల్టీవర్స్ సాగాని క్యాంగ్ డైనాసిటీ అండ్ సీక్రెట్ వార్స్తో ఎండ్ చేయబోతుంది మార్వెల్. కామిక్స్ ప్రకారం క్యాంగ్ డైనాసిటీ అండ్ సీక్రెట్ వార్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్ అనమాట. బట్ లైవ్ యాక్షన్లో ఈ రెండు ఒకే ఇయర్లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఆబ్వియస్లీ స్టోరీ వైజ్గా చాలా చేంజెస్ వస్తాయి అని అక్కడే మనకి అర్థమవుతుంది. ఇన్ఫినిటీ వార్ ఎండింగ్కి యూనివర్స్లో హాఫ్ ఆఫ్ ద లైఫ్ డస్ట్ అయిపోయింది. విలన్ తను అనుకున్నది సాధించాడు. మూవీలో హీరోస్ కాదు, ఈసారి డిఫరెంట్గా విలనే గెలిచాడు అన్న సస్పెన్స్తో మూవీని ఎండ్ చేశారు. తర్వాత ఎండ్ గేమ్ వచ్చింది. అప్పుడు మన హీరోస్ అందరూ అవెంజ్ చేశారు థానోస్ని. అలానే అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ ఎండింగ్కి ఒక పెద్ద మ్యాసివ్ ట్విస్ట్ అయితే పెడతారు. దాన్ని అవెంజర్స్ సీక్రెట్ వార్లో కంటిన్యూ చేసి ఎండ్ చేస్తారు. క్యాంగ్ డైనాసిటీ అండ్ సీక్రెట్ వార్స్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని కలిపి కంటిన్యూటీ స్టోరీగా తీస్తున్నారు. అంటే కామిక్స్కి లైవ్ యాక్షన్కి సంబంధమే ఉండకపోవచ్చు, ఏదో అక్కడక్కడ పై పైన అడాప్షన్స్ తీసుకుంటున్నారు అంతే. అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ అనేది క్యాంగ్ వార్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ అని కామిక్స్ మీద బేస్ అయి ఉంటుంది. డైనాసిటీకి మీనింగ్ ఏంటంటే తరతరాలుగా ఒకటే ఫ్యామిలీ రాజ్యాన్ని పరిపాలించడం ఆర్ రూల్ చేయడం. ఇది టైటిల్గా పెట్టారంటే ఏదో పెద్ద మోపే ఉండాలి. క్యాంగ్ వార్స్ కామిక్ ప్రకారం క్యాంగ్ తన కొడుకైన మార్కస్తో కలిసి ఫ్యూచర్ నుండి వస్తాడు ప్రజెంట్కి. ప్రజెంట్లో యుఎన్ హెడ్ క్వార్టర్స్ని డిస్ట్రాయ్ చేసి ఎర్త్ని కాంకర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ క్యాంగ్ ఎర్త్ని కాంకర్ చేస్తుంది ఒక మంచి కాజ్ కోసమే అని తర్వాత తెలుస్తుంది. ఫ్యూచర్లో ఎర్త్కి ఏం జరుగుద్దో క్యాంగ్ అవెంజర్స్కి చూపిస్తాడు. ఆ ఫ్యూచర్లో ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే నేనే రూల్ చేయాలి ఎర్త్ని, అప్పుడు నేను కాపాడగలనని చెప్తాడు.
థానోస్ కూడా మంచి చేయాలి అనుకుంటాడు, కానీ తను వెళ్ళే దారి రాంగ్. క్యాంగ్ కూడా మంచి చేయాలనుకుంటాడు, కానీ తను తీసుకున్న దారి మంచిది కాదు. ఎర్త్ని కాంకర్ చేయడం కోసం అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే అవెంజర్స్ అండ్ ఎర్త్ మీద ఉన్న మిగతా వాళ్ళకి క్యాంగ్ అంటే ఇష్టం ఉండదు. క్యాంగ్ టైం ట్రావెలింగ్లో ఎక్స్పర్ట్ అన్నమాట. టైం గురించి క్యాంగ్కి తెలిసినంత నాలెడ్జ్ మిగతా హీరోస్కి ఎవ్వరికీ తెలియదు. కౌశిక్ అంటే టైం, టైం అంటే కౌశిక్ అన్న డైలాగ్ క్యాంగ్కి బాగా సూట్ అవుద్ది. హీరోస్ అందరూ ఎంత ఫైట్ చేసినా సరే క్యాంగ్ టెక్నాలజీని బీట్ చేయలేకపోతారు. ఇంకోవైపు అట్లాంటియన్స్ అండ్ డీవియన్స్ క్యాంగ్ టీంలో జాయిన్ అవుతారు. అది క్యాంగ్కి ఇంకా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. కెప్టెన్ మార్వెల్ ఈ కామిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తుంది అండ్ తన పేరు కెప్టెన్ మార్వెల్ నుండి వార్ బర్డ్ అని మార్చేసుకుంటుంది. లాస్ట్కి మన హీరో సరెండర్ అయిపోయి క్యాంగ్తో కలిసిపోయినట్టు క్యాంగ్ మిషన్కి హెల్ప్ చేస్తున్నట్టు మ్యానిపులేట్ చేస్తారన్నమాట. క్యాంగ్ అది నమ్మేస్తాడు. అప్పుడే క్యాంగ్ని ఓడిస్తారు అవెంజర్స్. కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సెస్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ క్యాంగ్ వేరియంట్స్ అందరూ ఒక ప్లేస్లో కలుస్తారు డిస్కస్ చేయడం కోసం. అదే కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్. ఆల్రెడీ మనకి లోకీ సిరీస్లో కొన్ని క్యాంగ్ వేరియంట్స్ని అయితే హింట్ చేశారు. అందులో మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది రమటుట్. రమటుట్ ఒక ఈజిప్షియన్ కింగ్. అది ఎవరో కాదు, క్యాంగ్ వేరియంటే. అది పాస్ట్లోకి వెళ్ళి స్ట్రక్ అయిపోయినప్పుడు అక్కడే కింగ్ అవుతాడు. పిరమిడ్ షేప్లో ఉండే స్పేస్ షిప్ కూడా ఉంటుంది రమటుట్కి. ఇంకో నోటిసబుల్ అండ్ వెల్ నోన్ క్యాంగ్ వేరియంట్ ఐరన్ లాడ్. ఫ్యూచర్ నుండి ప్రెజెంట్కి వచ్చి హీరోస్ అందరినీ ఒకటి చేసి యంగ్ అవెంజర్స్ టీమ్ని ఫామ్ చేస్తాడు. ఐరన్ లాడ్కి సేమ్ ఐరన్ మ్యాన్ లాంటి సూట్ ఆర్మర్ అవి ఉంటాయి. ఇమార్టస్ అని ఇంకో వేరియంట్ ఉన్నాడు. ఇమార్టస్ అన్న హీ హూ రిమైన్స్ అన్న ఒకడే. ఆల్రెడీ హీ హూ రిమైన్స్ని లోకీలో చూసాం. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు హీ హూ రిమైన్స్ అండ్ క్యాంగ్ ఒకరేనా లేకపోతే వేరా ఏంటి అని. లోకీ సిరీస్లో మనం చాలామంది లోకీ వేరియంట్స్ని చూసాం కదా, లైక్ ప్రెసిడెంట్ లోకి, సిల్వీ, అలిగేటర్ లోకి. సేమ్ అలాగా రామటూట్, ఐరన్ ల్యాడ్, హీ హూ రిమైన్స్, వీళ్ళందరూ కూడా క్యాంగ్ వేరియంట్స్ అన్నమాట. ఈ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్లో గొడవలు వచ్చి ఒకరి మీద ఒకళ్ళు వార్స్ డిక్లేర్ చేసుకుంటారు. అదే మల్టీవర్సల్ వార్కి లీడ్ చేసింది. ఈ స్టోరీయే మన లైవ్ యాక్షన్కి దగ్గరగా ఉంటుంది. క్యాంగ్ని డిఫీట్ చేయడం ఎందుకు కష్టం అంటే ఒక వేరియంట్ ఆఫ్ క్యాంగ్ని చంపితే వేరే వేరియంట్ వస్తూనే ఉంటాడు. ఇదే మాట లోకీ సిరీస్లో లోకీతో అంటాడు. కౌంట్లెస్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఎ డేంజరస్ మ్యాన్ ఆర్ కమింగ్ టు సెట్ అ వార్, వీ నీడ్ టు ప్రిపేర్ అని. క్యాంగ్ వేరియంట్స్ అందరూ కూడా టైం మీద సుప్రీమసీ సాధించాలనుకునేవారే. ప్రతి క్యాంగ్ వేరియంట్ టైంని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేసేవారే. అందుకే మల్టీవర్సల్ వార్ వచ్చింది. టీవీ అని హీ హూ రిమైన్స్ కంట్రోల్ చేస్తున్నప్పుడు మిగతా వేరియంట్స్ ఎవరు తన దాకా రాకుండా ఉండడానికి టైం లైన్ని ప్రాపర్గా కంట్రోల్లో పెట్టేవాడు. హీ హూ రిమైన్స్ చనిపోవడంతో టైం లైన్ని కంట్రోల్ చేసేవారు లేక ఇప్పుడు టీవీఏకి క్యాంగ్ కంట్రోల్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాంగ్ని చంపేసాం అనుకోండి, అప్పుడు ఇంకో క్యాంగ్ వచ్చి టీవీఏని కంట్రోల్ చేస్తాడు. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నమాట. సో లోకీ సిరీస్ ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది ఇప్పుడు. లోకీ సిరీస్లో ఓపెన్ అయిన క్వశ్చన్స్కి ఫుల్ స్టాప్ క్యాంగ్ డైనాస్టీలో పడుద్ది అన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ అందరూ కలుసుకోవడం వల్ల ఇంకర్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంకర్షన్స్ కోసం ఆల్రెడీ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో విన్నాం. అసలు సీక్రెట్ వార్స్కి మెయిన్గా దారి తీసేది కూడా ఈ ఇంకర్షన్సే. సో పైన మాట్లాడుకున్న కామిక్ బుక్ స్టోరీస్ అండ్ థీరీస్ బట్టి మనం కొన్ని కన్క్లూషన్స్కి అయితే రావచ్చు. నంబర్ 1, అవెంజర్స్ క్యాంగ్ డైనాస్టీలో చాలామంది క్యాంగ్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నారు. నంబర్ 2, క్యాంగ్ దగ్గర టైం ట్రావెల్ టెక్నాలజీ ఉండటం వల్ల పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ క్యాంగ్కి తెలుస్తాయి. డాక్టర్ స్ట్రేంజ్ 14 మిలియన్ అవుట్కమ్స్ని చూసినట్టు క్యాంగ్ కూడా డిఫరెంట్ పాసిబుల్ అవుట్కమ్స్ని చూడగలడు. అది క్యాంగ్కి హీరోస్ మీద విన్ అవడానికి చాలా అడ్వాంటేజ్ని ఇస్తుంది. నంబర్ 3, క్యాంగ్ని డిఫీట్ చేయాలంటే మందబలం సరిపోదు, బుద్ధిబలం కావాలని మన హీరోస్ తెలుసుకున్నప్పుడు రీడ్ రిచర్డ్ లాంటి క్యారెక్టర్స్ లైట్లోకి వస్తాయి. అందుకే ఫ్యాంటాస్టిక్ 4 మూవీని స్ట్రాటజికల్గా అవెంజర్స్ క్యాంగ్ డైనాస్టీకి ముందు రిలీజ్ చేయబోతున్నారు. అండ్ F4 మూవీ ద్వారా ఆడియన్స్కి తెలిసే ఇంకో విషయం ఏంటంటే క్యాంగ్ కూడా రీడ్ రిచర్డ్స్ ఫ్యామిలీకి చెందినవాడే కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళ ఫ్యామిలీలో ఏ ఇన్సిడెంట్ వలన నాథనైల్ రిచర్డ్స్ క్యాంగ్ లాగా మారాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అన్న పాయింట్ని కూడా బ్రీఫ్ చేయొచ్చు. నంబర్ 4, పార్ట్ ఆఫ్ ద స్టోరీ పారాడాక్సెస్ని హింట్ చేస్తాయి. సో ఆబ్వియస్లీ ఈ మూవీ కొంచెం మైండ్ బెండింగ్ లాగా అనిపిస్తుంది ఆడియన్స్కి. నంబర్ 5, ఈ మూవీ ఎండింగ్కి క్యాంగ్ డాక్టర్ డూమ్తో కలిసి వీళ్ళిద్దరూ ఇంకా పవర్ఫుల్ టీమ్గా తయారయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే క్యాంగ్ని డిఫీట్ చేయడానికి మన హీరోస్ ఎవ్వరూ కనిపెట్టలేని సొల్యూషన్ డాక్టర్ డూమ్ కనిపెట్టి క్యాంగ్ని డిఫీట్ చేసి క్యాంగ్ దగ్గర ఉన్న టెక్నాలజీని డాక్టర్ డూమ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా క్యాంగే పెద్ద విలన్ అనుకున్నాం,
క్యాంగ్ అండ్ మిగతా క్యాంగ్ వేరియంట్స్తోనే పాడలేకపోతున్నాం, మధ్యలో డాక్టర్ డూమ్ ఎందుకు వచ్చాడు భయ్యా అని మీకు డౌట్ రావచ్చు. కామిక్స్లో సీక్రెట్ వార్స్ జరగడానికి కారణం డాక్టర్ డూమ్. సీక్రెట్ వార్స్ కామిక్స్లో బిగ్ బ్యాడ్ అండ్ మెయిన్ విలన్ గాడ్ ఎంపరర్ డూమ్ అన్నమాట. ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ ముందు వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ కామన్ పాయింటే లాస్ట్లో హీరోస్ అందరూ ఒకటయ్యి థానోస్తో ఫైట్ చేయడానికి హెల్ప్ అయింది. ఆ కామన్ పాయింట్ మరేదో కాదు ఇన్ఫినిటీ స్టోన్స్. అవెంజర్స్కి ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలుసు, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ టీమ్కి తెలుసు, కెప్టెన్ మార్వెల్కి తెలుసు, అలా డిఫరెంట్ టీమ్స్కి తెలుసు. మరి అలాగా క్యాంగ్ డైనాసిటీ అండ్ సీక్రెట్ వార్స్కి ముందున్న మూవీస్ అన్నిటికీ ఉన్న కామన్ పాయింట్ ఏంటి? ఎండ్ గేమ్ అయిపోయిన తర్వాత వచ్చిన కొత్త మూవీస్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్త హీరోస్ని ఫ్యూచర్లో ఒక టీమ్గా ఫామ్ చేసే కామన్ పాయింట్ ఏముంది ఆ మూవీస్లో అని ఆలోచిస్తే, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వన్ వే ఆర్ ద అదర్ మల్టీవర్స్ టాపిక్ని కానీ రెల్మ్స్ టాపిక్స్ని కానీ ఆ మూవీస్లో తీసుకొచ్చారు. సో ఫేజ్ 4, 5, 6లో ఉన్న కామన్ పాయింట్ మల్టీవర్స్ ఆర్ రెల్మ్స్ ఆర్ డైమెన్షన్స్ అన్నమాట. అవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనుకోండి, వాటి డిఫరెన్సెస్ వేరే వీడియోలో మాట్లాడుకుందాం. సో అందుకే కామన్ పాయింట్ని బేస్ చేసుకుని సాగాకి నేమ్ పెట్టారు. ముందు సాగా ఏమో ఇన్ఫినిటీ సాగా, ఇప్పుడు జరుగుతున్న సాగా ఏమో మల్టీవర్స్ సాగా. సీక్రెట్ వార్ స్టోరీ ఏమై ఉండొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. అమ్మయ్యా ఈ వీడియోకి మరింతే గైస్. ఈ వీడియో చూశాక మీకు క్యాంగ్ డైనాసిటీ మీద ఎంతో కొంత గ్రిప్ అండ్ ఐడియా అయితే వచ్చింది అని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @ movielunatics. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.